ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు వరాహ విలాగ్స్ తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి లేటెస్ట్ అప్డేట్స్కు స్వాగతం ముందుగా ఈ వీడియోలో జనవరి నెల ఆర్జతి సేవా టికెట్లు అలాగే లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ ఈ రోజు నుంచే ఓపెన్ అవుతున్నాయి మరియు వాటికి సంబంధించినటువంటి సమాచారం గురించి అలాగే డిసెంబర్ నెల పదహారో తారీఖు అలాగే ముప్పై ఏటో తారీఖుల ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ రేపటి నుంచి రిలీజ్ అవుతున్నాయి మరియు వాటికి సంబంధించినటువంటి సమాచారం గురించి అలాగే జనవరి నెల ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ లేదా వైకుంఠ ఏకాదశి ఉత్తరధార దర్శనాలు మరియు వాటికి సంబంధించినటువంటి సమాచారం గురించి అలాగే జనవరి పద్నాలుగో తారీఖు వరకు సుప్రభాతం సేవలు కంప్లీట్గా రద్దయ్యాయి మరియు వాటికి సంబంధించినటువంటి సమాచారం గురించి అలాగే ప్రస్తుతం ఆఫ్లైన్లో ఇస్తున్నటువంటి స్లాటర్ సర్వదర్శనం టోకెన్లు ప్రస్తుతం ఇంకా ఎన్ని టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి అనే యొక్క సమాచారం గురించి అలాగే నిన్నటి రోజున ఎంతమంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు అనే ఈ యొక్క సమాచారం గురించి అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలాగ ఉంది వివిధ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అని ఈ యొక్క సమాచారాన్ని మీ అందరికీ చేరవే చేరవేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం అయితే జరిగిందండి కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయగలరు షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా ఈ వీడియోని లైక్ చేస్తే అంతమంది శ్రీవారి భక్తులకి ఈ వీడియో రీచ్ చేసి మీరు వర్చువల్గా ఈ యొక్క సమాచారాన్ని వారికి చేరవేసి సహాయం చేసిన వారు అవుతారండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకు ఒక వీడియో రూపంలో రావడం అయితే జరుగుతుందండి ముందుగా వివరాల్లోకి వెళ్తే జనవరి నెలకు సంబంధించినటువంటి ఆర్జిత సేవలు అలాగే లక్ రిజిస్ట్రేషన్స్ ఈ రోజు నుంచి ఓపెన్ అవుతున్నాయండి అనగా ఎవరైతే జనవరి నెలలో స్వామివారిని ఆర్జిత సేవల ద్వారా దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారు ఈరోజు సాయంత్రం మూడు గంటలకు తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ పోర్టల్లోకి లాగిన్ అయితే బుక్ చేసుకోగలండి ఒక్కొక్క ఆర్జిత సేవకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జెస్ ఉంటాయండి సో మీరు ఒక ఒక పర్సన్కి రెండు టికెట్స్ మాత్రమే బుక్ దానికి అవకాశం ఉంటుందండి సో కాబట్టి ఈ విషయాన్ని భక్తాదులు గమనించగలరు అలాగే జనవరి నెలకు సంబంధించినటువంటి లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ లేదా మొదటి గడప దర్శనాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయండి సో ఈ మొదటి గడప దర్శనాలు అనేటువంటి సుప్రభాతం తోమాల అర్చన మరియు అష్టదలపాద పద్మారాధన సేవలు ఈరోజు ఉదయం పది గంటల నుంచి పద్నాలుగో తారీఖు అనగా పన్నెండో తారీఖు ఉదయం పది గంటల నుంచి పద్నాలుగో తారీఖు ఉదయం పది గంటల మధ్యలో మనం ఈ రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి సో కాబట్టి ఎవరైతే శ్రీవారి భక్తులు జనవరి నెలలో మొదటి గడప ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారు ముందుగా ఈ యొక్క లక్కీ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి సో ఈ యొక్క లక్కీ డిప్ రిజిజల్స్ అయితే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటలకి రిలీజ్ చేస్తారండి సో రిలీజ్ చేసిన తర్వాత ఎవరైతే ఈ యొక్క లక్కీ డిప్ సేవలో సెలెక్ట్ అయినారో వారు ఆ సేవకు సంబంధించినటువంటి అమౌంట్ పే చేసి తిరుమల శ్రీవారిని మొదటి గడప ద్వారా దర్శనం చేసుకోగలండి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మనకి ఈ సమాచారం అందిందండి ఇకపోతే డిసెంబర్ నెల పదహారు మరి ముప్పై ఒకటో తారీఖులకు సంబంధించినటువంటి ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ని అయితే హోల్డ్లో ఉంచారు కదండి సో వాటికి సంబంధించినటువంటి రిలీజ్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిందండి సో ఎవరైతే శ్రీవారి భక్తులు డిసెంబర్ నెల పదహారో తారీఖు అలాగే ముప్పై ఏటో తారీఖు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారు రేపు ఉదయం తొమ్మిది గంటలకు తిరుపతి బాలాజీ అనగా పదమూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు ఉదయం తొమ్మిది గంటలకు తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ పోర్టల్లోకి లాగిన్ వేసి టికెట్స్ని అయితే బుక్ చేసుకోగలండి ఇకపోతే జనవరి నెల ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్సు లేదా వైకుంఠ ఏకాదశి ఉత్తరదార దర్శనాలు సో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జనవరి రెండో తారీఖు నుంచి జనవరి పదకొండవ తారీఖు మధ్యలో ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తరదార దర్శనాలు అయితే ఉంటాయండి సో ఈ ఉత్తరదార దర్శనాలు అంటే మనకి స్వామివారిని దగ్గర నుంచి చూసేదానికి అవకాశం కలిగి ఉంటుందండి సో కాబట్టి ఎవరైతే ఈ మధ్య సమయంలో టికెట్స్ని బుక్ చేసుకుంటారో జనవరి రెండో తారీఖు నుంచి జనవరి పదకొండవ తారీఖు మధ్యలో వారికి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దగ్గర నుంచి దర్శనం చేసుకునే భాగ్యం అయితే కలుగుతుందండి సో వీటికి సంబంధించినటువంటి టికెట్కి సంబంధించిన రిలీజ్ డేట్స్ అయితే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇంకా రావాల్సి ఉందండి సో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను ముందుగా మన ఛానల్లో పోస్ట్ చేసి ఆ సమాచారాన్ని అయితే మీకు చేరవేస్తానండి ఇకపోతే ఆఫ్లైన్లో ఇస్తున్నటువంటి తిరుమల శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు సో ప్రతిరోజు కొన్ని నిర్దేశించినటువంటి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు అయితే టీటీడీ వారు భక్తులకి అందజేస్తున్నారండి సో ఈ యొక్క స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ పొందాలంటే మీరు ముఖ్యమైన మూడు ప్రధాన కేంద్రాలలో ఈ టికెట్స్ని ఇష్యూ చేస్తున్నారండి ఒకటి వచ్చేసి రైల్వే స్టేషన్ వెనుక భాగంలో ఉన్నటువంటి గోవింద స గోవిందరాజ్ సత్రాలు రెండో సత్రంలోను అలాగే ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్లోను అలాగే అలిపిరి బస్టాండ్ పక్కన ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఈ టికెట్స్ ఇస్తున్నారండి సో ప్రతిరోజు ఈ టికెట్స్ని భక్తుల రద్దుని బట్టి ఉదయం మూడు గంటల నుంచా లేదా ఉదయం ఐదు గంటల నుంచా అని చెప్పేసి టీటీడీ వారు డిసైడ్ చేస్తారండి సో ఎవరైతే ఈ టికెట్ పొందాలనుకుంటున్నారో వారు ముందుగా క్యూ లైన్లో వేచి ఉండాలండి అలాగే వారి వెంట ఒరిజినల్ ఆధార్ కార్డును కానీ లేదా ఓటర్ కార్డును కానీ తీసుకువెళ్ళాలండి ఎందుకంటే మీ ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డ్ బేసిస్ మీదనే మీకు టికెట్ని అయితే ఇష్యూ చేస్తారండి ఒక్కొక్క మనిషికి ఒక్క టికెట్ మాత్రమే ఇస్తారండి సో ఏ రోజుకు సంబంధించినటువంటి టికెట్లు ఆ రోజు ఇష్యూ చేస్తున్నారు టికెట్స్ అన్నీ అయిపోయిన వెంటనే ఈ కౌంటర్స్ అన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ తర్వాత రోజు ఈ యొక్క కౌంటర్స్ని ఓపెన్ చేసి ఆ రోజుకు సంబంధించిన టికెట్స్ అయితే శ్రీవారి భక్తులకి అయితే ఇష్యూ చేస్తారండి కాబట్టి ఈ విషయాన్ని భక్తాదులందరూ గమనించగలరు ఇంకా ఎవరైతే తిరుమల శ్రీవారి భక్తులు ఈ యొక్క టికెట్స్ ఎన్ని అవైలబుల్లో ఉన్నాయి లైవ్ ట్రాకింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారో వారు తిరుమల డాట్ ఓఆర్జీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ తిరుమల అప్డేట్ సెక్షన్లో చూసుకుంటే మనకి రకరకాల అప్డేట్స్ అయితే వస్తుంటాయండి సో ఇక్కడ మనకి స్లాటెడ్ సర్వదర్శనం అప్డేట్ కూడా వస్తుందండి సో ఇక్కడ చూసామంటే రన్నింగ్ స్లాట్ ఎయిట్ పిఎం టువల్వ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఈ రోజుకు సంబంధించినటువంటి సాయంత్రం ఎనిమిది గంటలకి ఐదు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు టికెట్స్ ఇంకా ఉన్నాయండి అనగా ఇంకా మనకి తొమ్మిది గంటల స్లాటు పది గంటల స్లాటు పదకొండు గంటల స్లాటు అనగా చాలా టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి సో కాబట్టి ఎవరైతే శ్రీవారి భక్తులు ఈ లైవ్ ట్రాకింగ్ చూసి మీరు క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత ఈ టికెట్ నెంబర్ అయితే మారిపోవచ్చండి ఎందుకంటే చాలామంది భక్తులు ఆల్రెడీ క్యూ లైన్లో ఉంటారు కాబట్టి వారికి ఆల్రెడీ టికెట్స్ అలకేట్ అయి ఉంటాయండి సో కాబట్టి శ్రీవారి భక్తులందరూ ఈ విషయాన్ని గమనించగలరు ఇకపోతే నిన్నటి రోజున అనగా పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండవ తారీఖున మొత్తం డెబ్బై రెండు వేల నాలుగు వందల అరవై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని వివిధ దర్శనాల రూపంలో దర్శనం చేసుకోవడం జరిగిందండి అలాగే ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు కూడా సమర్పించారు అలాగే నాలుగు పాయింట్ రెండు కోట్ల హుండీ ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిందండి సో ఈ హుండీ ఆదాయం మొత్తం తిరుమల శ్రీవారి భక్తులు స్వామివారికి కానుకల రూపంలో సమర్పించినటువంటి ఆదాయం అండి ఇకపోతే ప్రస్తుతం భక్తుల రద్దీ తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ సాధారణంగానే ఉందండి సో ఎవరైతే ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కలిగి ఉన్నారో వారి దర్శనం కంప్లీట్ అవడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం ఎవరైతే స్లాటెడ్ సర్వదర్శనం టికెట్ కలిగి ఉన్నారో వారి దర్శనం కంప్లీట్ అవ్వడానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం అలాగే ఎటువంటి టికెట్ లేకోకుండా తిరుమలకు వెళ్ళి శ్రీవారిని సర్వదర్శనం ద్వారా దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారు ప్రస్తుతం పద్నాలుగు కంపార్ట్మెంట్లో వేచి ఉంటున్నారండి అలా వేచి ఉంటున్నటువంటి శ్రీవారి భక్తుల దర్శనం కంప్లీట్ అవ్వడానికి పన్నెండు గంటల దర్శన సమయం అయితే పడుతుందని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనకి ఈ యొక్క అఫీషియల్ పోర్టల్లో తెలపడం అయితే జరిగిందండి ఇవి కాక రెండు ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయండి సో ఎవరైతే శ్రీవారి భక్తులు జనవరి రెండో తారీఖు నుంచి జనవరి పదకొండు మధ్యలో తిరుమలకు వెళ్ళి ఎటువంటి టికెట్ లేకుండా స్వామి వారిని సర్వదర్శనం ద్వారా దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారికి చేదు అనుభవం అయితే ఏర్పడుతుందండి ఎందుకంటే ఈ యొక్క సమయంలో అనగా జనవరి రెండో తారీఖు నుంచి జనవరి పదకొండవ తారీఖు మధ్యలో మీకు టికెట్ ఉంటేనే మిమ్మల్ని దర్శనానికి అలో చేస్తారు ఈ సమయ ఈ మధ్య సమయంలో మనకి మనకి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయినా ఉండాలి లేదంటే మనకి స్లాటర్ సర్వదర్శనం టికెట్ అయినా ఉండాలి ప్రతిరోజు యాభై వేల స్టార్టర్ సర్వదర్శనం టికెట్లు జనవరి రెండో తారీఖు నుంచి జనవరి పదకొండో తారీఖు మధ్యలో స్టార్టర్ సర్వదర్శనం టోకెన్లు యాభై వేల స సర్వదర్శనం టోకెన్లు అలాగే ఇరవై ఐదు వేల స్పెషల్ ఎంట్రీ దర్శనం టోకెన్లు రోజుకు చొప్పున విడుదల చేస్తున్నారండి ఈ పది రోజులకు గాను మొత్తం ఏడు పాయింట్ ఐదు లక్షల టికెట్లను అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వారు విడుదల చేస్తున్నారండి కాబట్టి ఎవరైతే శ్రీవారి భక్తులు జనవరి రెండో తారీఖు నుంచి జనవరి పదకొండో తారీఖు మధ్యలో తిరుమలకు వెళ్ళే స్వామివారిని సర్వదర్శనం ద్వారా దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారికి అయితే ఈ యొక్క చేదు అనుభవం అండి కాబట్టి మీకు టికెట్ ఉంటేనే దర్శనానికి అలో చేస్తారని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్ట్రిక్ట్గా ఈ విషయాన్ని అయితే మనకి ఈ యొక్క టీటీడీ వెబ్సైట్లో తెలపడం జరిగిందండి ఇకపోతే ఎవరైతే స్టార్టెడ్ సర్వదర్శనం టికెట్ కావాలనుకుంటున్నారో వారు తప్పకుండా తమ వెంట ఆధార్ కార్డును అయితే తీసుకెళ్ళాలి అలాగే క్యూ లైన్లో ఉండాలి అప్పుడు మాత్రమే మీకు టికెట్స్ అవైలబుల్లో ఉంటే ఇష్యూ చేస్తారండి ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా మీరు వెళ్తే మీకైతే టికెట్ ఇష్యూ చేయరు మిమ్మల్ని సర్వదర్శనం ధారా చేసుకోమని చెప్పేసి పంపించేస్తారండి ఇవండి ఈ వాళ్ళకు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ సో ఇం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయగలరు షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా ఈ వీడియోని లైక్ చేస్తే అంతమంది శ్రీవారి భక్తులకి ఈ వీడియో రీచ్ చేసి మీరు వర్చువల్గా ఈ యొక్క సమాచారాన్ని వారికి చేరవేసి సహాయం చేసిన వారు అవుతారండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకు ఒక వీడియో రూపంలో రావడం అయితే జరుగుతుందండి